జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఏంటి? అంతరిక్షంలో మన ఏజ్ పేరు కదా, మనల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని 420 అని ఎందుకు అంటారు? క్రికెట్ లో 3 స్టంప్స్ ఎందుకు ఉంటాయి? సినిమా రిలీజ్ ఫ్రైడేనే ఎందుకు? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కొన్నిసార్లు పొలిటీషియన్స్కి, విఐపీస్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించరని వింటూ ఉంటాం. అసలు ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఏంటి? సెక్యూరిటీలో జెడ్ ప్లస్, జెడ్ వై, ఎక్స్ అనే ఉంటాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో 10 కంటే ఎక్కువ మంది ఎన్ఎస్జీ కమాండర్స్ ఉంటారు. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. అలాగే వారితో పాటు పోలీసులు కూడా ఉంటారు. ఇలా మొత్తం 55 మంది ఉంటారు. అలాగే జెడ్ సెక్యూరిటీలో 4 నుంచి 5 మంది ఎన్ఎస్జీ కమాండర్స్, పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళతో కలిపి 22 మంది ఉంటారు. వై సెక్యూరిటీలో 2 ఎన్ఎస్జీ కమాండర్స్తో పాటు పోలీసులతో కలిపి 11 మంది ఉంటారు. ఇంకా ఎక్స్ సెక్యూరిటీలో ఎన్ఎస్జీ కమాండర్స్ ఎవరు ఉండరు, కేవలం 2 పోలీసులు మాత్రమే ఉంటారు. అంతరిక్షంలో ఏజ్ పెరగదా? ఈ విషయంపై నాసా రీసెర్చ్ చేసి అంతరిక్షంలో వయసు పెరుగుతుందో పెరగదో అనే ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ రీసెర్చ్ కోసం నాసా 2 ట్విన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళలో ఒక అతని అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలోకి వెళ్లిన అతను 365 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. అప్పుడు అతన్ని చెక్ చేసి అతని డిఎన్ఏలో కొన్ని చేంజెస్ ని అబ్జర్వ్ చేశారు. ఈ చేంజెస్ వల్ల భూమి మీద ఉన్న వ్యక్తి కన్నా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి కొంచెం మెంగా కనిపించాడు. ఇలా నాసా చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి డిఎన్ఏలో కొన్ని చేంజెస్ వచ్చి దానివల్ల భూమి మీద ఉన్న వ్యక్తి కన్నా ఎంగగా కనిపిస్తారు. ఎవరైనా మనల్ని మోసం చేస్తే వారిని 420 అని ఎందుకు అంటారు? 420 అనేది భారతీయ శిక్షల్లో ఒక భాగం. వేరే వారిని మోసం చేసే వారిని ఈ సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు. అందుకే ఎవరైనా మోసం చేసి జైలుకి వెళ్తే వారిని 420 అంటారు. అంతేకాకుండా ఆ వ్యక్తి మోసం చేసినట్టు తెలిస్తే వారు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఏ సినిమా అయినా ఫ్రైడేనే ఎందుకు రిలీజ్ చేస్తారు? అయితే ఇలా ఫ్రైడేనే రిలీజ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ పద్ధతిని ఫస్ట్ హాలీవుడ్లో స్టార్ట్ చేశారు. 1939కి ముందు హాలీవుడ్ సినిమాలు వారంతో సంబంధం లేకుండా రిలీజ్ చేసేవారు. ఏ రోజు రిలీజ్ అయినా కానీ ఫ్రైడే, సాటర్డే, సండే కలెక్షన్లు ఎక్కువ వచ్చేవి. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ఫ్రైడే అంటే సాలరీ డే, దీంతో ఫ్రైడే ఎక్కువ మంది సాలరీ పడగానే సినిమాకు వెళ్తారు. ఇక మన దేశంలో శని, ఆదివారాలు ఎక్కువ మందికి హాలిడేస్ కాబట్టి సినిమాలను ఫ్రైడేనే రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. క్రికెట్లో 3 స్టంప్స్ ఎందుకు ఉంటాయి? క్రికెట్ స్టార్టింగ్లో 2 స్టంప్స్ మాత్రమే ఉండేవి. కానీ 1775లో జరిగిన ఒక మ్యాచ్ వల్ల క్రికెట్లో 3 స్టంప్స్ రావడానికి కారణమైంది. 2 టీమ్స్కి మధ్య జరిగిన ఒక మ్యాచ్లో ఒక బౌలర్ వరుసగా 3 బాళ్లు స్టంప్స్ మధ్యలో నుంచి వేశారు. అప్పటికి క్రికెట్లో స్టంప్కి తగిలి కింద పడితేనే అవుట్ అనే ఒక రూల్ ఉంది. ఆ మ్యాచ్ తర్వాత క్రికెట్లో 3వ స్టంప్ని యాడ్ చేశారు. మిడిల్ స్టంప్స్తో పాటు 2 బేల్స్ని కూడా తీసుకొచ్చారు.